Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దెబ్బకి మోదీ వెనుకడుగు రీజన్ ఇదేనా? కరోనా వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరి మాట వినని సీతయ్యలా వ్యవహరించే మోదీ సైతం వెనక్కి తగ్గుతున్నారు. దేశ రాజధాని ఆగమాగమైపోయినప్పటికీ వ్యవసాయ చట్టాల విషయంలో వెనకడుగు వేసేందుకు ససేమేరా అన్న ఆయన కరోనా విషయంలో మాత్రం వడివిడిగా వెనక్కి తగ్గుతున్నారు. తాను తీసుకున్న నిర్ణయాల్ని మార్చుకుంటున్నారు. అయితే ఇదంతా వ్యాక్సిన్ విషయంలోనే కావడం విశేషం. వారం క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్లు వ్యాక్సినేషన్ మీద విమర్శల్ని సంధించడం, పాతికేళ్లకు పైన ఉన్న వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సర్వత్రా మద్దతు లభించింది. కేసులు అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం అనుసరించిన వ్యాక్సిన్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే టీకా వేసేందుకు ఓకే అంటున్న కేంద్రం తాజా పరిణామాల నేపథ్యంలో కాస్త తగ్గి సోనియా గాంధీ డిమాండ్ చేసిన 25 ఏళ్లను మరింత తగ్గించి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలన్న పాలసీ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ విషయంలో ఊహించని నిర్ణయాన్ని వెల్లడించింది. రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనుగోలు చేయాలన్న మెలికి పెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా మోదీ ఇమేజ్కు డ్యామేజ్ జరిగింది. ఒక దేశం ఒకే పన్ను అంటూ నినదించే మోదీ ప్రభుత్వం తన తీరుకు భిన్నంగా ఒకే దేశం ఒకే టీకా అనే మాట ఎందుకు అని చెప్పడం లేదన్న ప్రశ్న పెద్ద ఎత్తున రావడం దీనిపై కేంద్రం ఉక్కిరి బిక్కిరయ్యేలా చేసింది. ఇది సరిపోనట్లు ఇప్పటి వరకు మోదీకి దన్నుగా వాదనలు వినిపించిన వారంతా మొదటిసారి దుమ్మెత్తిపోయడం, సోషల్ మీడియాలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘాటు విమర్శలు చుట్టుముట్టాయి. ఇలా అనూహ్య పరిణామాల నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్ని షురూ చేసింది మోదీ సర్కార్. తాజాగా వ్యాక్సిన్ పాలసీ మీద కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా టీకాలని ఉచితంగా సరఫరా చేయనున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఒకే దేశంలో రాష్ట్రాల విషయంలో మోదీ సర్కార్ అనుసరిస్తున్న వివక్షపై జరిగే చర్చకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. మొత్తంగా టీకా విషయంలో మోదీ 2 సార్లు వెనక్కి తగ్గడం చూస్తే సీతయ్య లాంటి మోదీని కరోనా తగ్గేలా చేసిందని చెప్పాలి.